అంటే ఇలాగ మోసపోయింది మీకు ఎంత, మీరు మీ కేసులో మీరు హ్యాండిల్ చేసిన కేసులో ఏది హైయెస్ట్ డబ్బులు పోగొట్టుకుంది? ఇప్పుడు లాస్ట్ 1-2 ఇయర్లో 2020 ఆఫ్టర్ పాండమిక్ మీరు 2 కేసెస్ మంచి నేషనల్ వైజ్ సెన్సేషనల్ అని, వన్ ఈజ్ గేమింగ్ అని. సో మార్చ్ 2020 మన 22nd లాక్డౌన్ స్టార్ట్ అయింది కదా, స్టార్ట్ అయిన తర్వాత జనాలు ఇంట్లో కూర్చోవడం మొదలుపెట్టారు. సో దే వాళ్ళకు ఒక ఎంటర్టైన్మెంట్ కావాలా, గేమింగ్. సో గేమింగ్ అనేది ఒక ఆల్మోస్ట్ ఒక వ్యసనం లెక్క వెళ్ళిపోయింది జనాలకు. అదంతా ప్రొవైడ్ చేసింది ఏంటంటే బెట్టింగ్ చేసి కలర్ ప్రెడిక్షన్స్ అనే విచార మనం మ్యానిపులేట్ చేయగలిగిన ఉన్నవి చైనా బేస్డ్ ఉండే అన్నట్టు. మన దగ్గరికి ఒక కేసు వచ్చినప్పుడు ఒక 4-5 సూసైడ్ కేసెస్ అయినాయి అక్రాస్ ఇండియా. అయ్యో. సో ఏంటి అంటే 2 లక్షలు 3 లక్షలు కొట్టుకొని ఆ టైంలో ఇంట్లో కూర్చున్నారు కాబట్టి దాన్ని కరెక్ట్ ఎక్స్ప్లైట్ చేశాను అన్నట్టు. ఇప్పుడు ఎవరైతే నేను చైనీస్ అని చెప్తున్నాను, మనం ఇన్వెస్టిగేషన్ 70,000 తోటి ఇట్ వాజ్ అన్ ఎఫ్ఐఆర్ ఆఫ్ 70,000 తో స్టార్ట్ అయితే సబ్సిక్వెంట్ ఇన్వెస్టిగేషన్లో మనం ఐడెంటిఫై చేసింది 2,000 crores.